చేస్తాం. మరి కాసేపట్లో ఈ తీర్పుకు సంబంధించి ఒక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయోధ్య బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెల్లడిస్తూ ఉన్నారు. షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. అయోధ్యపై 5 జడ్జీలది ఏకాభిప్రాయమేనని చీఫ్ జస్టిస్ అన్నారు. ఇక అయోధ్య తీర్పును ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపిస్తూ ఉన్నారు. రాజకీయాలు చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని చీఫ్ జస్టిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు నిర్మాణంపై ఖచ్చితమైన ఆధారాలు లేవని చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. పురావస్తు శాఖ శాస్త్రీయమైన సంస్థ అని తెలిపారు. నిర్మోహి అఖాడా పిటిషన్కు కాలం చెల్లిందని, ఖాళీ సంస్థలో బాబ్రీ మసీదు నిర్మాణం జరగలేదన్నారు. 12వ శతాబ్దంలో శిథిలాలను పురావస్తు శాఖ కనిపెట్టిందని చీఫ్ జస్టిస్ తెలిపారు. అయోధ్య బాబ్రీ మసీద్ కేసులో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెల్లడిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ తీర్పుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. అయోధ్యపై 5 జడ్జీలది ఏకాభిప్రాయమేనని చీఫ్ జస్టిస్ అన్నారు. ఇక అయోధ్య తీర్పును ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపిస్తున్నారు. రాజకీయాలు చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని చీఫ్ జస్టిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు నిర్మాణంపై ఖచ్చితమైన ఆధారాలు లేవని చీఫ్ జస్టిస్ అన్నారు. పురావస్తు శాఖ శాస్త్రీయమైన సంస్థ అని తెలిపారు. నిర్మోహి అఖాడా పిటిషన్కు కాలం చెల్లిందని, ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరగలేదన్నారు. 12వ శతాబ్దంలో శిథిలాలను పురావస్తు శాఖ కనిపెట్టిందని చీఫ్ జస్టిస్ తెలిపారు. దాదాపు 15 నిమిషాలుగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును చదివి వినిపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ వివాదాస్పద కీలకమైన అయోధ్య తీర్పు ఏ విధంగా రాబోతోంది అనే దానిపై ఒక పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మా ఢిల్లీ ప్రతినిధి మదార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మదార్, అవి 15 నిమిషాలుగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి సంబంధించినటువంటి వెర్డిక్ట్ ను చదివి వినిపిస్తున్నటువంటి పరిస్థితి, దాదాపు దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి వివాదానికి ఫుల్ స్టాప్ చెప్పే రీతిలోనే తమ తీర్పు ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. దాంతోపాటు కీలకంగా దీనికి సంబంధించి, అయోధ్యకు సంబంధించి రామ జన్మస్థానంగా కొంతమంది హిందువుల విశ్వాసంగా దాన్ని భావిస్తూ ఉన్నారు, దానికి సంబంధించి ఎవరు కాదని లేదనేటువంటి అంశంగా తాను కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 2 స్పెషల్ పిటిషన్ కూడా కొట్టివేస్తున్నట్లుగా, డిస్మిస్ చేస్తున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఈ తీర్పు పైన సర్వత్రా ఆసక్తి అనేది కూడా నెలకొని ఉన్న నేపథ్యంలో 15 నిమిషాలుగా ఒక జస్టిస్ రంజన్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మాత్రమే తన అభిప్రాయాన్ని తన తీర్పును చదువుతూ ఉన్నారు. మిగతా 4 దీనికి సంబంధించినటువంటి తీర్పును వెల్లడించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తంగా మరికొంత సేపట్లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సుప్రీంకోర్టు ఇటు అన్ని పక్షాలకు సంబంధించినటువంటి బ్యాలెన్స్డ్ గా తీర్పు అనేది కూడా ఇవ్వబోతుంది అనేటువంటి అంశం కూడా మనకు అర్థమవుతా ఉంది. కీలకంగా సుప్రీంకోర్టు ఇప్పటికే మత విశ్వాసాలను కావచ్చు, వారి నమ్మకాలను కావచ్చు పరిగణలోకి తీసుకుంటుంది, ఆ దిశగానే బ్యాలెన్స్డ్ గా తమ తీర్పు ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా వ్యక్తం చేశారు. మరి కాసేపట్లోనే ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే కోర్టు హాల్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. కోర్టు బయట కూడా పూర్తిగా ఇటు లాయర్లు కావచ్చు, అలాగే నేషనల్ మీడియా ప్రతినిధులు, రీజనల్ మీడియా ప్రతినిధులతో మొత్తం కోర్టు ప్రాంగణం అంతా కూడా నిండినటువంటి పరిస్థితి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ తీర్పును చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. కీలకంగా ఈ తీర్పు విషయంతో పాటు తీర్పు తర్వాత ఉత్పన్నమైనటువంటి పరిస్థితులను కూడా బేరీజ్ వేసేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ కూడా ఏర్పాటు చేశారు. ఓవైపు అమిత్ షా నేతృత్వంలో హై లెవెల్ కమిటీ మీటింగ్ అనేది కూడా జరగబోతా ఉంది. ఇప్పటికే అయోధ్యలో ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతా ఉంది, 140 సెక్షన్ కొనసాగుతా ఉంది. దాంతోపాటు కీలకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన నగరాల్లో కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీని ఇప్పటికే పెంచారు. తీర్పు తర్వాత పరిస్థితులు మారేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఒక వర్గానికి కనుక అనుకూలంగా తీర్పు వస్తే అప్పుడు ఇతర వర్గాల నుంచి కూడా కొంత
నిరసన అనేది కూడా వ్యక్తమయ్యేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే సెక్యూరిటీని పెంచినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇంకా మరికా సేపట్లోనే ఒక స్పష్టత అయితే వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది రవి. రైట్ మదర్, మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలని పరిగణలోకి తీసుకుని ఒక తీర్పు వెలువడబోతోంది అని, ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అంటూ స్పష్టం చేశారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మసీదు నిర్మాణం ఖాళీ స్థలంలో జరగలేదు, మసీదు ఆనవాళ్లే లేవు, గతంలో ఉన్న నిర్మాణం ముస్లింలది కాదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ తీర్పుకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయోధ్య బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పును వెల్లడిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఈ తీర్పుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి అందే అవకాశం ఉంది. షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. అయోధ్యపై 5 జడ్జీలది ఏకాభిప్రాయమనని చీఫ్ జస్టిస్ అన్నారు. ఇక అయోధ్య తీర్పును ప్రధాన న్యాయమూర్తి చదివి వినిపిస్తూ ఉన్నారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీద్ నిర్మాణంపై ఖచ్చితమైన ఆధారాలు లేవని చీఫ్ జస్టిస్ అన్నారు. పురావస్తు శాఖ శాస్త్రీయమైన సంస్థ అని తెలిపారు. నిర్మోహి అఖాడా పిటిషన్కు కాలం చెల్లిందని, ఖాళీ స్థలంలో బాబ్రీ మసీద్ నిర్మాణం జరగలేదన్నారు. 12వ శతాబ్దంలో శిథిలాలను పురావస్తు శాఖ కనిపెట్టిందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు. అయోధ్యపై తుది తీర్పు రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పాత బస్తీలో ఎక్కడికక్కడ పోలీసులను మోహరించారు. తీర్పు వచ్చిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.